తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంట్ స్థానంలో మాత్రం ఎందుకు పరాజయం తప్పడం లేదు? అగ్రనాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినా అపజయాలు ఎందుకు? నమ్మి అధికార పార్టీలో చేరిన వైస్ చైర్మన్ ని కాపాడుకోలేకపోవడం దేనికి సంకేతం? బలమైన నేతలు లేకే అక్కడ హస్తం పార్టీ రిక్త హస్తం అవుతుందా? అక్కడ పార్టీ ఫెయిల్యూర్ కి కారణాలేంటి? పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల్ని చేర్చుకుంటూ ఫుల్ జోష్ మీదుంటే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం వరుస అపజయాలతో పార్టీ నేతలు బేజారవుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటులో 7 నియోజకవర్గాలుండగా అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్. ఇక పెద్దపల్లి పార్లమెంటు విషయానికొస్తే 7 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని చేజార్చుకుంటే పెద్దపల్లి ఎంపీ సీటును మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటు సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సెంటిమెంటుగా కలిసొచ్చిన ఇంద్రవెల్లికి ప్రత్యేక నిధులు కేటాయించి అమరుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లాకు సీతక్కని ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో పార్లమెంట్ ఎన్నికల్లో అంతా చెమటోడ్చినా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇదంతా ఒకెత్తైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బల్దియాల్లో అవిశ్వాస తీర్మానాలు అగ్గిరాజేశాయి. మంచిర్యాల, చెన్నూర్, నస్పూర్, క్యాతన్పల్లి, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఖానాపూర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలలో కాగజ్ నగర్, లక్సెట్టిపేట, ఆదిలాబాద్ బలపరీక్షలో ప్రతిపక్ష పార్టీలు నెగ్గాయి. కాగజ్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి సరైన లీడర్ లేక అవిశ్వాసం నెగ్గలేకపోయినా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప సహా ముఖ్య నేతలంతా హస్తం పార్టీతో జత కలిశారు. కానీ ఆదిలాబాద్ లోని వ్యూహాలు బెడిసికొట్టడం పార్టీని ఆలోచనలో పడేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏకమై ఆయనపై అవిశ్వాసం పెట్టారు. దీంతో ఆదిలాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది. బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెద్ద రచ్చ జరిగింది. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడం, రోడ్డుపై ధర్నాకు దిగడంతో చివరికి లాఠీ ఛార్జి దాకా వెళ్లింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ మళ్లీ వెనక్కి వెళ్లి బీజేపీ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. 3 పార్టీల నేతలు అవిశ్వాసాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న పావులు కదిపి మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ ని పదవీచ్యుతుణ్ణి చేసి కాంగ్రెస్ కి షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ బల్దియాలో అసలైన ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అసమ్మతి నేతలు సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. వారు కూడా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ లో వరుస పరాజయాలు మింగుడుపడ్డం లేదు. దీంతో అక్కడి పరిస్థితులపై ఇప్పటికే అధిష్టానం ఆరా తీయడం మొదలుపెట్టిందని పార్టీ నేతలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలు ప్రతిపక్షాలకు మద్దతివ్వడానికి పార్టీలో విభేదాలే కారణమని స్పష్టమైంది. పార్టీలు మారి వచ్చిన కౌన్సిలర్లకు ఆదరణ లేకపోవడం, సొంత పార్టీ కౌన్సిలర్లకు కూడా చేదు అనుభవాలు ఎదుర్కోవడంతోనే వారు పార్టీ లైన్ దాటారని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కౌన్సిలర్లపై 6 పాటు సస్పెన్షన్ వేటు వేశారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి సస్పెన్షన్ వేటు వేస్తూ నిన్నగాక మొన్న వచ్చిన వారిని అందలమెక్కించుకోవడం వల్లే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు తప్పడం లేదని, పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు కూడా పార్టీకి చేదు అనుభవాలు తప్పవని సీనియర్ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారనే టాక్ జిల్లాలో నడుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిద్దరు నేతలు చక్రం తిప్పడం వల్లనే పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నామని పార్టీ పెద్దలకు అర్థమైందట. అందుకే ఎంత చెమటోడ్చినా ఫలితం దక్కడం లేదన్న విషయం వరుస ఓటముల తర్వాత అగ్రనాయకత్వానికి తెలిసొచ్చిందంటున్నారు. మరి ఆదిలాబాద్ లో పార్టీని అధిష్టాన పెద్దలు ఏ రకంగా చక్కదిద్దుతారో చూడాలి.